లిక్తా, ఇప్పుడు మనకి ఆడవాళ్ళకంటే ఐబ్రోస్ ఒకటి, అప్పర్ లిప్ ఒకటి రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. సో వీటికి కూడా ఇప్పుడు ట్రీట్మెంట్స్ వచ్చాయి, లైక్ పర్మనెంట్ ఐబ్రోస్ ఇంకా మనం ఒకసారి తీయించేసుకున్నామంటే ఇంకా మళ్ళీ రావు అని, ఇట్లా అప్పర్ లిప్ భాగంలో కానీ వీటికి కూడా లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఇవి చేయించుకోవడం సేఫేనా? ఖచ్చితంగా చేయించుకోవచ్చు, అండ్ లేజర్ ఇస్ సేఫ్ ఫర్ ఎనీ ఏజ్. పుట్టిన బేబీస్ దగ్గర నుంచి ఎండింగ్ లైఫ్ దాకా ఎవరికైనా కూడా మనం చేసుకోవచ్చు. లేజర్ ఇస్ దట్ సేఫ్, ఏ ఇబ్బంది లేదు. సో కాకపోతే మనకు అందులో ప్రోబ్స్ ఉంటాయి, ఏ ఏరియాలో చేస్తున్నాము, ఎంత ఫ్రీక్వెన్సీ పెడుతున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నట్టు క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ విల్ నో ఈ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఈ పలానా స్కిన్ టెక్స్చర్ అండ్ టోన్కి ఈ స్కిన్ టైప్కి ఇంత ఫ్రీక్వెన్సీ పెట్టాలి, అది క్యాలిక్యులేషన్ తెలుస్తుంది చదువుకున్న క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్కి. క్వాక్స్కి అది ఐడియా ఉండదు. సో వాళ్ళు హెయిరే కదా, సో ఏ పార్ట్ అయితే ఏంటి మీ బాడీకి, మీ హెయిరే కాబట్టి ఏదైనా పెట్టచ్చు అలా ఉండదు. ఏ హెయిర్కి, ఏ పార్ట్ ఆఫ్ ద హెయిర్కి ఆ ఫ్రీక్వెన్సీని మనం సూట్ చేసుకుని పెట్టుకోవాలి, అండ్ ఇట్ ఇస్ సేఫ్. ఫేస్ మీద హెయిర్ రిడక్షన్ మనం లేజర్తో చేయించుకోవచ్చు, అప్పర్ లిప్ అవ్వండి, ఐబ్రోస్ అవ్వండి, ఏ ఇబ్బంది ఉండదు, చేయించుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఒకవేళ ఫేస్కి కనుక లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 1-2 డేస్ ఏమైనా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందా? ఎందుకంటే అది లేజర్ అనేది బాడీ బర్న్ అవుతుంది కాబట్టి, సో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఫస్ట్ పాయింట్, అసలు బాడీ బర్న్ అవ్వదు మనకు ఆ లేజర్, ఇట్ విల్ టార్గెట్ ద హెయిర్ ఫాలికల్. సో మనకు ఆ లోపల ఉన్న హెయిర్ ఫాలికల్ ఆ డాట్సే వెళ్తాయి, అసలు స్కిన్ డ్యామేజ్ చేయదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన కింద స్కిన్ కింద ఉన్న హెయిర్ రూట్స్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి స్కిన్ త్రూనే వెళ్ళాలి. ఆ బీమ్ డ్యామేజ్ చేయకుండా కిందకి వెళ్ళినా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది, నెగిటివ్ ఎఫెక్ట్ లేకపోయినా. సో ఎండలోకి వెళ్తే మంట పుట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లేజర్ చేయించుకున్న ఒక 2 డేస్, 48 అవర్స్ వరకు సన్ ఎక్స్పోజర్ వద్దు అని చెప్తాం. లేదు వెళ్ళాలి అంటే కంపల్సరీ సన్ స్క్రీన్ అండ్ ఫిజికల్గా కూడా కవర్ చేసుకుని వెళ్ళమని చెప్తాం, వర్క్ కానీ దేనికి కానీ ఒక 48 అవర్స్.